श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गांगेयं वह्निगर्भं सर्वनजनतं ज्ञानशक्तिं कुमारं ब्रह्मण्यं स्कंददेवं गुहममलगुरुं रुद्रदेयस्वरूपं सेनान्यं तारकज्ञं गुरुमचलमतिं कार्तिकेयं सदास्यं सुब्रह्मण्यमयोरध्वजरथसहितं देवदेवं नमामि। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वादात्मजं वानरेतुमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ॐ ह्रीङ्गारासनगर्भितानलसिकामं सौह्लीं कलाविभ्रतीं सौवर्णां वरधारिणीं वरसुधादौतां त्रिनेत्रोज्ज्वलमन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्धोषधामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं। नवभारत 24/7 ప్రేక్షక మహాశయులందరికీ డిసెంబర్ 15వ తారీఖు 2020 మంగళవారం శుభోదయము. శార్వరి నవ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతు మార్గశిర మాసము శుద్ధ పాడ్యమి రాత్రి 8:12 వరకు ఉంటుంది. మూలానక్షత్రము రాత్రి 11:19 వరకు ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. సూర్యోదయము ఉదయము 6:25 సూర్యాస్తమయము సాయంత్రము 5:24 అమృత గడియలు సాయంత్రం 5:05 నుండి సాయంత్రము 6:35 వరకు ఉంటుంది. వర్జము ఉదయం 8:00 నుండి ఉదయం 9:30 వరకు ఉంటుంది మరియు రాత్రి 9:38 నుండి రాత్రి 11:08 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:38 నుండి ఉదయం 9:21 వరకు ఉంటుంది మరియు రాత్రి 10:34 నుండి రాత్రి 11:25 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. విశేషంగా మంగళవారం రోజున ఘాతవారం అయినటువంటి రాశి మకర రాశి. మకర రాశి వారు మంగళవారం రోజున ఈ యొక్క కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే నవగ్రహ దేవతలలో మంగళవారం రోజున విశేషంగా కుజగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు మంగళవారం. కాబట్టి మంగళవారం రోజున విశేషంగా కుజగ్రహానికి కిలోంబ చొప్పున ఎర్రటి వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగ పీడోపశాంత అనగా ఇలాంటి అనారోగ్యం ఉన్నా కూడా ఆరోగ్యం చెక్కబడుతుంది. అలాగే కుజగ్రహాన్ని ప్రీతికరంగా పగడం ధరించడం వలన విశేషమైన ఫలితం లభిస్తుంది. కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి వారికి కూడా కిలోంబ చొప్పున ఎర్రటి వస్త్రంలో కందులు దానం చేసి పగడం ధరించడం వలన విశేషమైన ఫలితం కుజగ్రహం ద్వారా మనకు లభిస్తుంది. అలాగే మేషరాశి వారు ఎర్రచందన వృక్షాన్ని వృశ్చిక రాశి వారు సండ్ర చిట్టాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలేకపోవడం వల్ల విశేషమైన ఫలితము కుజగ్రహం ద్వారా మనకు లభిస్తుంది. 27 నక్షత్రములలో మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడం ధరించడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది. మృగశిర నక్షత్రం వారు నల్లచంద్ర వృక్షాన్ని చిత్త నక్షత్రం వారు మారేడు వృక్షాన్ని ధనిష్ట నక్షత్రం వారు జమ్మి వృక్షాన్ని పూజించినడల మొక్కను బోటిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలేకపోవడం వల్ల విశేషమైన ఫలితము కుజగ్రహం ద్వారా మనకు లభిస్తుంది. కుజగ్రహాన్ని ప్రీతికరంగా ధరణే గర్భసంబోధం విద్యుత్కాంచి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ధ్యానం చేసుకున్నడల జపం చేసుకున్నడల పారాయణ చేసుకోవడం వల్ల కుజగ్రహం యొక్క ఎలాంటి దోషం ఉన్నా కూడా కుజదోషం ఉన్నా కూడా సర్పదోషం ఉన్నా కూడా తొలగిపోతుంది గమనించగలరు. అలాగే రాహుగ్రహానికి ప్రీతికరంగా నీలిరంగు వస్త్రంలో కిలంబావ చొప్పున మినుములు దానం చేయడం వల్ల
చక్షుపీడోపశాంత అనగ మనకు కళ్ళకున్నటువంటి బాధలు ఇలాంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కంటి చూపు బాగా ఉంటుంది. రాగ్రాన్ని ప్రీతికరంగా గోమేధికను ధరించడం వల్ల విశేషమైన ఫలితము రాగ్రహం ద్వారా మనకు లభిస్తుంది. రాగ్రహం అధిపతి అయినటువంటి నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభేష నక్షత్రం వారికి కూడా రాగ్రహం అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గోమేధికను ధరించడం వల్ల విశేషమైన ఫలితము రాగ్రహం ద్వారా మనకు లభిస్తుంది. ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణతీగను, స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని, శతభేష నక్షత్రం వారు కదంబ వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలేకపోవడం వల్ల విశేషమైన ఫలితము మనకు రాహుగ్రహం ద్వారా లభిస్తుంది. మంగళవారంలోనే విశేషంగా రాహుకాల సమయము మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషముల వరకు ఉంటుంది. ఈ సమయంలో దేవీ దేవతలకు అనగా కనకదుర్గ భావానికి నిమ్మకాయల దీపాలు వెలిగించి లలితా సహస్రం కుంకుమార్చన కానీ నవగ్రహం యొక్క పూజన కానీ కనకధార స్తోత్రం చదువుకునేలా పారాయణ చేయడం వల్ల కుంకుమార్చ జరిపించడం వల్ల విశేషమైన ఫలితం మనకు లభిస్తుంది. అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది. దీర్ఘకాల సమస్యలు తొలగిపోతాయి. అలాగే మంగళవారం రోజు విశేషంగా ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకాలు జరిపించుకుని వచ్చును. ఆకుపూజ కార్యక్రమం జరిపించవచ్చును. ఆంజనేయ స్వామికి సింధూరం ధరించవచ్చును. ఆంజనేయ స్వామికి వడమాల ధరించవచ్చును. ఆంజనేయ స్వామికి తులసి అర్చన జరిపించవచ్చును. అరటిపండ్లతోటి అర్చన జరిపించుకోవచ్చును. ఆంజనేయ స్వామి ప్రీతికరంగా ఆంజనేయ స్వామి దండకం కానీ హనుమాన్ చాలీస కానీ ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర కానీ సుందరకాండ పారాయణ కానీ హనుమత్ బడబాణల స్తోత్రం పారాయణ కానీ చేసుకునేటల విశేషమైన ఫలితం మన ఆంజనేయ స్వామి ద్వారా మనకు లభిస్తుంది. ఇలాంటి భయాందోళనలు కూడా తొలగిపోతాయి. షాకిని, ఢాకిని, గాలి దయ్యంబులన్నీ కూడా పారిపోతాయి. విశేషమైన ఫలితం మనకు ఆంజనేయ స్వామి మనకు లభించగలుగుతాడు, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున విశేషంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అర్చన చేసుకునేటల సంతాన దేవుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం వల్ల మనకు వంశాభివృద్ధి జరుగుతుంది, కుజదోషం తొలగిపోతుంది, సర్పదోషం తొలగిపోతుంది, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, అలాగే సంతానం కాని వారికి సంతానం కలుగుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది, దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి, అప్పుల బాధల నుండి బయటపడగలుగుతారు, దీర్ఘకాలికంగా రానటువంటి డబ్బులు కూడా మనకు వసూలు అవుతాయి, సొమ్ము కూడా వసూలు అవుతుంది, గమనించగలరు. విశేషంగా ఈ యొక్క పూజలు జరిపించుకున్నట్ల విశేషమైన ఫలితం మనకు మంగళవారం రోజున మనకు లభిస్తుంది. మంగళవారం రోజున కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి, వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో, మేషరాశి వారికి ఈ నెలలో అష్టమనందు గ్రహసంచారం వలన కొంత చికాకుగా ఉంటుంది. లోపల భయాందోళనలు జరిగే అవకాశం ఉంటుంది. చేయి వృత్తి వ్యాపారాలు మాత్రం బాగా ఉంటాయి. ఆదాయం మాత్రం ఇలాంటి లోటు ఉండదు. ప్రయాణాల వల్ల ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. వాహన రిపేర్లు జరుగుతాయి. ఆరోగ్యం భంగములు జరిగే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో విరోధాలు అన్నట్లుగా ఉంటుంది. కుటుంబంలో చికాకులు ఉంటాయి. అనుకోని సంఘటనలు కూడా జరిగే అవకాశం చాలా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెలలో ప్రథమార్థం అంత బాగా ఉండదు. పనులేందు ఆటంకాలు బాగా ఉంటాయి. ఇబ్బందులు బాగా ఉంటాయి. ఆరోగ్యం అంత సరిగా ఉండదు. బంధుమిత్రులతో విరోధాలు అన్నట్లుగా ఉంటుంది. అనవసరమైన ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. స్త్రీ మూలకంగా విరోధాలు ఉంటాయి. సమస్యలు ఎక్కువ అవుతాయి. సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి పైన చెప్పినటువంటి సూచనలను కూడా గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ.